ఓకే డాక్టర్ గారు, కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, చెప్పిన మాటని పదే పదే చెప్పడం కానీ లేకపోతే చేసిన పని పదే పదే చేయటం కానీ అలా చేస్తూ ఉంటారు. ఇది ఈ తరహా సమస్య దేనికి రిలేటెడ్ గా ఉంటుంది? ఇప్పుడు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే అబ్సెసివ్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటుంది. పర్సనాలిటీ ట్రైట్ అంటే కొంచెం ప్రతిదానికి అడిగిందే అడుగుతుంటారు, చెప్పిందే చెప్తుంటారు, అది అది పర్సనాలిటీ టైట్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే అబ్సెషన్ అంటే ద థాట్ ఈజ్ రిపీటింగ్ సో మెనీ టైమ్స్, అంటే ఒక వచ్చిన ఆలోచన పదే 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 వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సెషన్. వాళ్ళకి తెలుస్తుంది అంటారా? అంటే అది జబ్బని తెలియకుండానే జీవితంలో 20 ఏళ్ళు గడిచిపోతుంది, అంటే లైఫ్ లో క్వాలిటీ పోయినట్టే. కంపల్సన్ అంటే ఏ ఆలోచన పదే పదే వస్తుందో ఆ పని పదే 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 చేయడం, రిపీటెడ్ డూయింగ్ యాక్షన్స్. అంటే అంట్లు తోమిందే తోమడం కానీ, జేబులో డబ్బులు ఉన్నాయో లేదో లెక్క చేయడం కానీ, చిన్నపిల్లలు కూడా ఒసిడి వస్తుంది, బయట వెళ్ళే కార్ల యొక్క నంబర్లన్నీ లెక్క చేస్తుంటారు. అలాగే మనం స్టెప్స్ ఎక్కుతున్నాం అనుకోండి, ఆ స్టెప్స్ కౌంట్ చేస్తారు, 13వ స్టెప్ ఎక్కకూడదు అంటే. యూజువల్గా ఇండియాలో 13కి ప్రాబ్లంలో కానీ యుఎస్ లాంటి చోట్ల 13 నెంబర్ లాంటి సెంటిమెంట్ ఉన్నాయనుకోండి, ఆ 13 నెంబర్ స్టెప్ ఎక్కరు వీళ్ళు, 14కి వెళ్తారు, స్కిప్ చేస్తారు. అలాగే మనకు వారాలు ఉంటాయి, ఈ శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు. ఇవ్వకూడదు అని మనసులో ఇవ్వకూడదు మానేస్తే ఓకే, బట్ అయ్యయ్యో ఇచ్చేసో నాకేదో జరుగుతుంది, అయ్యయ్యో ఇచ్చేసో నాకేదో జరుగుతుంది, రిపీటెడ్గా థాట్స్ వస్తాయి. ఓకే. అండ్ అసలో ఓసీటల్ రకాలు ఉంటాయి, చెక్కర్స్ అంటారు, అంటే రిపీటెడ్గా చెక్ చేసుకోండి, జేబులో డబ్బులు ఉన్నాయా లేదా, పర్సులో డబ్బులు ఉన్నాయా లేదా, టికెట్లు ఉన్నాయా లేదా, లాక్ వేసామా లేదా, గ్యాస్ చేసామా లేదా, నేను సరిగ్గా చెప్పానా లేదా ఇప్పుడు డౌట్. సెకండ్ ఈజ్ వాషర్స్ అంటారు, అంటే రిపీటెడ్గా క్లీనింగ్ చేసిన బ్రష్ చేస్తుంటారు, తోమిన అంట్లే తోపుతుంటారు, ఇంటి ఇల్లుని శుభ్రం చేస్తుంటారు, బట్టలు రిపీటెడ్గా వాష్ చేస్తుంటారు వాషర్స్. ఇవి ఎప్పుడో ఒక 40-50 ఏళ్ళ నుంచి వస్తున్న కండిషన్స్. అది కొత్తగా ఏంటంటే సెక్సువల్ ఒసిడీని వచ్చింది, దేవతల మీద సెక్స్ ఆలోచనలు, సిరిడి సాహిబ్ సెక్స్ ఆలోచనలు, అమ్మమ్మలు నాయనమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు వీళ్ళందరి మీద సెక్స్ ఆలోచనలు. ఇది జబ్బని తెలియక నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ జబ్బు వచ్చింది, నేను చచ్చిపోతే పోలా, ఈ పాపాత్ముడు బతకూడదు అనే ఫీలింగ్స్ వాళ్ళకి వస్తుంటే సూసైడల్ టెండెన్సీ. ఇంకా 5వ రకం ఏంటంటే స్లోనెస్, బాగా స్లో అయిపోతుంటారు, బాగా డల్గా స్లోగా అవుతారు, అంటే పెథలాజికల్గా ఉంటుంది, లాజికల్ ఓసిడి అని ఉంటుంది, ప్రతిదాన్ని లాజిక్గా ఆలోచిస్తుంటారు, వీడు ఎలాగెందుకు వచ్చాడు, ఇక్కడ ఎందుకు జరిగింది, ఈ కెమెరాతో ఎలాగెందుకు మాట్లాడాలి, వీడు ప్రశాంతంగా ఉన్నాడు పక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేవారు. సో ఓసిడిల్లో అప్పుడు వచ్చే రకాల కంటే ఇప్పుడు వచ్చే రకాలు చాలా 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 పెరిగింది. ఇప్పుడు కంపల్సివ్ గ్యాంబ్లింగ్ అంటారు, ప్యాక్ ఆట ఆడడం కానీ, రమ్మీ ఆన్లైన్లో రమ్మీ ఆడడం కానీ, కంపల్సివ్ షాపింగ్ అంటారు. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లు అందరూ సక్సెస్ అయ్యేది ఏంటంటే లేడీస్కి ఒక్క జబ్బు ఉంటే చాలన్నమాట, ఆటోమేటిక్గా తెలియకుండా వితౌట్ నాలెడ్జ్ నచ్చినా నచ్చపోయిన డ్రెస్సులు కొనేసి ఆర్ రకరకాల ఐటమ్స్ కొని ఇంటికి వచ్చి అనవసరంగా కొన్నామే అని ఫీల్ అవుతుంటారు. అవసరమైన వస్తువు కొంటే కంపల్సరీ షాపింగ్ కాదు, అనవసరంగా కొనేసి డబ్బులున్నా లేకపోయినా క్రెడిట్ కార్డు మీద గీకేసి స్వైపింగ్ అంటే తిరుపతి వెళ్ళి ఇలా గుండు కొట్టించుకుంటాం కదా, అలాగ అయిపోతాం అనమాట స్వైప్ చేస్తే. సో దట్ ఆల్సో కంపల్సరీ షాపింగ్ ఆల్సో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అంటే కంపల్సరీ గేమింగ్, ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకుని కంటిన్యూస్గా గేమ్స్ కంపల్సివ్గా ఏది చేసినా సరే అదే. సో అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒకప్పుడుతో కంపేర్ చేస్తే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకంటే తెలివైన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అది కాస్త ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది జిడ్డుగా పట్టుకుని వదలదు, ఒకసారి పట్టుకుని తెలియకుండానే అడిక్ట్ అయిపోతుంది, చాలా అడిక్ట్ అయిపోతాం. అసలు ఇటు నుంచి మిశ్రగలుగుతాం, అటు నుంచి కిసిరగలుగుతాం, తర్వాత కెలిడికాలి బ్యావ్. ఇప్పుడంతా లవ్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ది ఓన్లీ థింగ్ సెల్ అన్న సొల్లు ఫోన్ అలవను, ఇప్పుడు ఎల్ ఫోన్ అయిందంటే ఆండ్రాయిడ్ గేమ్స్ మరొకటి. సొసైటీలో అత్యంత బాంబు లాంటి ఆటం బాంబు లాంటిది ఏదైనా అంటే ప్రజెంట్ సెల్ ఫోనే. ఓకే. కాపురాలు కూలిపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, ఏంటో తెలియని ప్రపంచంలో బతికేస్తున్నాం. దానివల్ల సైబర్ క్రైమ్ పెరిగింది, ఇట్ ఇస్ నథింగ్ బట్ సైబర్ పొల్యూషన్ అంటాం. ఓ బ్రెయిన్లోకి వచ్చి పడిపోతుంది, ప్రశాంతత అనేది కోల్పోయింది. ఓకే. కొంతమందిని మనం చూస్తే